ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. కిషోర్ అందు కాకుండా వెన్నెల కిషోర్ గారిది కాకుండా ఇంకే క్యారెక్టర్ ఎక్కువసేపు మమ్మల్ని అలరించింది క్యారెక్టర్? మా ఫ్యామిలీ మొత్తం అన్ని క్యారెక్టర్స్, నాది సంగీత్, నాది గోపరాజ్ సారు మదర్ క్యారెక్టరు అండ్ బామ్మ చేసిన క్యారెక్టరు, మా ఫ్యామిలీలో ఉన్న సీన్లన్నీ ఎంజాయ్ చేస్తారు. కోర్ట్ రూమ్ డ్రామా రాజేంద్ర ప్రసాద్ సార్ అండ్ ప్రభాస్ సీన్ అన్న, మురళీ శర్మ సార్ అందరివి, ప్రభాస్ సీన్ అన్న, వెన్నెల కిషోర్ అన్నవి అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్వి పిచ్చి పిచ్చిగా నవ్వుతారు. అప్పట్లో ఇదే పనా అన్న? ఏది అదే ప్రాసెస్ చేస్తూనే ఉండడమేనా? ఏం ప్రాసెస్? అదే మీరు అడిగారు కదా మామూలు, అప్పట్లో ఏం పని ఉండదా మీకు? ఇప్పుడు ఇదే పని అంటావా? ఇంకా అందరికి ఫ్యామిలీ ప్లానింగ్ అయినా అంతే. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటని ఫన్ వేలో చెప్పాం. ఫన్ వేలో మాకు కొంచెం వేరే వేలో అర్థమైంది. అంటే మూవీలో ఉన్నా ఇద్దరు ముందు స్టార్టింగ్ మ్యారేజ్ అయ్యే ఉంటారా? మూవీలో మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. ఏం చూపించాను నార్మల్ స్టార్టింగ్ మ్యారేజ్ ఇట్లా లవ్ స్టోరీ అదేమి ఏముండదు. అంటే ఒక కామన్ పీపుల్లో జరిగేదా? అంతే, ఒక ఫ్యామిలీ జరిగే, అంటే అందరికీ జరిగే సిచ్యువేషన్సే. మనకు తెలియనివి కొన్ని ఉన్నాయి. ఎంత మారిపోయింది ఇప్పుడు, పిల్లల్ని చదివించడం కానీ పిల్లలు ఖర్చు ఎంత అవుతుంది ఇప్పుడు అన్నది చెప్పాం. ఓకే, ఇది పనిచేస్తుందా లేదా అన్నారు, దాని గురించి కోడిదాకా వెళ్ళారా ఏంటి? అంతే, అదేగా చెప్పింది, అదే కేసు, అదే కేసు. ఇక్కడ కొడుతుందమ్మా? కొట్టదు, కొట్టదు, గట్టికి కొట్టింది, గట్టికి అలా కొట్టదు, గట్టికి కొట్టింది సినిమా, అలా కొట్టదు, గట్టికి కొట్టింది. ఓకే, ఒక కీర్తి సురేష్ గారితో మూవీ చేస్తున్నారు, ఇంకా టైటిల్ అనేది ఫిక్స్ అవ్వాలి, అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆవిడది ఎక్కువ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్? ఓకే, ఇయర్ ఏముండదు అన్న, ఇంకా ఇదే లాస్ట్ ఈ మూవీ అయితే కనుక. వికీపీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి ఇయర్ మూవీస్ అన్నీ. ఎవరెస్ట్ వచ్చిందా రాసుకుంటున్నాను, నేనేం చేయగలను. ఓకే, ఆవిడ ఎట్లా ఉండేవారు అన్న మీతో ఆఫ్ స్క్రీన్? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆవిడ, అందరితోనూ మంచి, చాలా బాగుంటారు, చాలా మంచి ఆవిడ. ఓకే, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. ఆవిడకి మీకు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్? లేదు, మనం ఆ సినిమా ఇప్పుడు చెప్తాను. ఓకే, ఆ సినిమాకి కూడా మళ్ళీ వస్తాం అనుకోండి. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా? పిఠాపురం ఎమ్మెల్యే గారు సీఎం గారి తాలూకా? ఓకే, అల్లు అర్జున్ గారు? స్టార్, స్టార్ ఐకాన్, స్టార్ ఐకాన్. చిరంజీవి గారు? ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్. డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. వీకెండ్? వై చూస్ వీకెండ్? నో, వీకెండ్. You asked the same question in that interview. గుర్తుందో లేదో అడిగారు కరెక్ట్. ఓకే, ఎన్టీఆర్ గారు? ఇష్టమే, చాలా ఇష్టం. అంటే ఆయనలో నేర్చుకునేది ఎనర్జీ, ఆయన డైలాగ్ చెప్పే విధానం. ఆయన డైలాగ్ ఏం చెప్తారా? ఓకే, రామ్ చరణ్ గారు? గ్రేస్. గ్రేస్ అన్న, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? క్రష్, హీరోయిన్స్లో క్రష్ అనేది ఉంటుంది కదా? కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్ గారు. మరి ఆవిడ గురించి అడిగితే మరి నెక్స్ట్ సినిమాలో చెప్తా అన్నారు, ఇప్పుడు ఇది చెప్పారు కదా. సినిమా కదా మాట్లాడాల్సింది, ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి అడిగాను. చెప్పను, ఆ సినిమా అప్పుడు చెప్తాను. ఆ సినిమా అప్పుడు చెప్తారు. మీ ఫేవరెట్ క్రష్? క్రష్ ఫేవరెట్ యాక్టర్ నాని గారు. రేపు ఆయన మూవీ రిలీజ్ తెలుసా? ఓకే, ఫేవరెట్ నాని గారి నుంచి అన్న మీరు నేర్చుకునేది ఏంటి? చాలా నేర్చుకున్నాను, అంటే నా బిగినింగ్ ఆఫ్ కెరీర్ నుంచి అన్న చాలా సపోర్ట్ చేశారు నన్ను. ఓకే, చాలా నేర్చుకున్నాను అన్న. మన లాస్ట్ క్వశ్చన్, చాలామంది ఇండస్ట్రీ మీద ప్యాషన్తో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మీరు మాకు బాగా ఇన్స్పిరేషన్ అన్న, తొందరగా సెటిల్ అయ్యారు, అంటే మూవీస్ పరంగా ఒక జోన్ తొందర, 10 ఏళ్ళు అంటే తొందర సెటిల్ అయ్యారు, పట్టుద్దన్నా 15 అయినా పట్టుద్ది, మరి తొందరగా ఎట్లా సెటిల్? అంటే చూడడానికి మాకంటే ఎంగలా కనిపిస్తారు కదా. అయ్య బాబాయ్, ఏం చెప్తారు ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్? అంటే ఏం చెప్పడానికి లేదు, ఎవరి ఇష్టం, అంటే ఎవరి లైఫ్ అందరూ ఒకేలా ఉండదు. నా సిచ్యువేషన్ వేరు, నాకున్న ఫ్రెండ్స్, అంటే నాకు సందీప్ లాంటోడు స్టార్టింగ్లో తగిలాడు, మంచి రైటర్ తగిలాడు కాబట్టి కొంచెం టేక్ ఆఫ్ అయింది. నాకు వచ్చిన డైరెక్టర్స్ బట్టి, సో అదే సర్కిల్ బట్టి, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి నాకేం జరిగింది అది మీకు జరిగిద్ది అని మీరు రుద్దటం కరెక్ట్ కాదని ట్రై చేస్తూ ఉండడమే అంతే. ప్రయత్నం మాత్రం ఆపకూడదు అంతే. నేను మాత్రం ట్రై చేస్తూ ఉంటాను. సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? జనకైతే కనుక సెప్టెంబర్ 7th రిలీజ్ అవుతుందండి. ఖచ్చితంగా అందరూ చాలా గట్టిగా నవ్వుకుంటారు, నవ్వుతారండి గట్టిగా. నవ్వి నెక్స్ట్ జనకైతే కనుక లాంటి సినిమాలు చేయండి అంటారు. మీరు అబ్బాయిలకి చెప్పండి ఈ సినిమా నుంచి. అబ్బాయిలకి థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్.